శ్రీమాతృ నమ ఇది చదువుతుంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి ఇది కదా ప్రేమ అంటే అని అనిపించింది మీకు కూడా అలా అలానే అనిపిస్తుందేమో ఒకసారి ఇదంతా వింటే ఆహా స్వామి నువ్వు నడిచే అయ్యా నీకు తప్ప నడిచే దైవం అనే పేరు ఇంకెవరికి వస్తుంది అని చెప్పి మనం ఖచ్చితంగా అనుకుంటాం అలాంటి ఒక అద్భుతమైన ప్రేమమూర్తి చూపించిన ప్రేమని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో జరిగింది పరమాచార్య స్వామి వారికి ఒక కంటిలో దృష్టిలోపం ఏర్పడింది ఒక కన్ను దాదాపుగా పూర్తిగా లేకుండానే ఆయన ఆయన అనుష్ఠానాలన్నింటినీ అలా చేసుకుంటూ ఉన్నారు మహాత్ములు వాళ్ళకి కలిగిన శారీరక వైకల్యాలను అస్సలు లెక్క చేయరు కన్ను సరిగ్గా కనిపించకపోయినా సరే స్వామివారి దినచర్యలో ఏమాత్రం తేడా కనిపించటం లేదు శిష్యులు కొంతమంది బలవంతం పెట్టారనమాట శస్త్రచికిత్స చేయించుకోండి అని అలా శస్త్రచికిత్స చేయించుకోండి అని బలవంతం పెట్టని మీదట వాళ్ల కోసం చేయించుకుంటారు స్వామివారు దురదృష్టవశాత్తు చికిత్స పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదన్నమాట అంతేకాకుండా ఇంకా ఆ కంటికి ఎటువంటి చికిత్స చేయకూడదు చేసినా అది ఫలించదు అంటే స్వామివారికి ఒక కన్ను మాత్రమే కనిపిస్తోందనమాట ఒక కంటితో మాత్రమే ఆయన గడుపుతున్నారు కొంతకాలం గడిచిపోయింది ఇంకో కన్నులో కూడా శుక్లాలు రావడం మొదలెట్టాయనమాట ఈ విషయం తెలిసి చాలామంది శ్రీమఠం భక్తులు అంటారు మీరు కనీసం ఈ కంటికి ఆపరేషన్ చేయించుకోండి శుక్లాలు తీయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వేడుకుంటారు అందరి మాటలని చిరునవ్వుతో తిరస్కరించారు నేను ఒక్క కంటితోనే చంద్రమౌళేశ్వర పూజ చేస్తాను అది చేయటానికి నాకు ఒక్క కంటి చూపు చాలు అని ప్రేమగా చెప్పారు కానీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు శస్త్రచికిత్సతో కంటి శుక్లాలను నయం చేసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞాపన చేశారు అలా చెప్పగా 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 స్వామివారు చివరికి వారి కోసం అంగీకారం తెలిపారనమాట ఆ సమయంలోనే మైలాపూర్లో ఒక న్యాయవాది ఉండేవారు కృష్ణమూర్తి గారు అని ఆయన ద్వారా బద్రీనాథ్ అనే డాక్టర్ గారు స్వామివారికి దగ్గరయ్యారు ఈ బద్రీనాథ్ గారు చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు వారికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత సేవాభావాలను చూసి స్వామివారు శస్త్రచికిత్స చేయించుకోవటానికి ఆయన మాత్రమే చేస్తే చేయించుకుంటాను అని చెప్పి అంగీకారం తెలిపారు ఆయనకి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత సేవాభావాలను చూసి వారినే స్వామివారికి శస్త్రచికిత్స చేయించడానికి శ్రీమఠం అధికారులు నిర్ణయించారు డాక్టర్ గారేమో మొదట జయేంద్ర సరస్వతి స్వామివారిని కలిసి స్వామివారికి ఎలా శస్త్రచికిత్స చేయాలో అదంతా చెప్తారనమాట అయితే సన్యాసులు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోరాదు అలాగే నర్సులు ఇతర సహాయకులు కూడా స్వామివారిని తాకకుండా శ్రీమఠం వాళ్ళు కొన్ని షరతుల్ని పెడతారు అదంతా డాక్టర్ గారు వింటారు నేను కూడా పరమాచార్య స్వామివారి భక్తుణ్ణి స్వామివారి ఆశ్రమ జీవితానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మాటిచ్చారు అయితే శస్త్రచికిత్స జరిగేటప్పుడు కూడా కేవలం బద్రీనాథ్ గారు మాత్రమే ఉన్నారు ఆయన తప్ప ఇంకా ఎవరినీ అనుమతించలేదు మరి శస్త్రచికిత్స ఒక డాక్టర్గా చేస్తే సరిపోతుందా మరి సహాయకులు ఉండాలి కదా ఎలా అందుకని ఎప్పుడైతే వీళ్ళు నర్సులు ఇతర సహాయకులు స్వామివారిని తాకకూడదు అని చెప్పి చెప్పారో అప్పుడే ఈ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే స్వామివారి సేవకులకి కొందరికి ఇస్తారు ఇస్తారనమాట ఇచ్చి వాళ్ళని సహాయకులుగా పెట్టుకుంటారు శస్త్రచికిత్సకి కావలసిన యంత్రాలన్నింటినీ చెన్నై నుంచి తెప్పించి కాంచీపురంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆపరేషన్ థియేటర్గా మార్చి మొ మొత్తం స్వామివారికి శస్త్రచికిత్స చేసుకునేందుకంతా సిద్ధం చేసి స్వామివారికి శస్త్రచికిత్స చేసేసారు శస్త్రచికిత్స అయిపోయింది రోజు ఆ కంటిని పరీక్షించాలి అందుకని డాక్టర్ గారు ఏం చేసేవారు అంటే చెన్నై నుంచి కాంచీపురం వచ్చి స్వామివారి కంటిని పరీక్షించి మళ్ళీ దానికి మందు పూసి కట్టుకట్టి చెన్నైకి వెళ్ళిపోతూ ఉండేవారు ఒకరోజు గ్రహణం గ్రహణం గురించి తెలుసుకున్న భద్రీనాథ్ గారు కంగారు పడిపోయారనమాట ఎందుకంటే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయటం పరిపాటి కదా అందున మహాస్వామివారు నియమాల విషయంలో చాలా కఠినంగా ఉంటారనమాట ఇప్పుడు జరిగిన కంటి శస్త్రచికిత్సను లెక్క చేయకుండా మహాస్వామివారు విడుపు స్నానం చేస్తే అమ్మో అని వెంటనే ఆయన అక్కడి నుంచి కాంచీపురం బయలుదేరి వచ్చేశారు సాధారణంగా మామూలుగా వచ్చే సమయం కంటే కూడా తెల్లవారుజామునే వచ్చేస్తారనమాట డాక్టర్ గారు అదేంటి ఇంత పొద్దున్నే వచ్చేసారు అని చెప్పి పండితులు పరిచారకులు ఆశ్చర్యపోతున్నారనమాట అక్కడ డాక్టర్ గారు అడుగుతారు నేను మహాస్వామి వారిని చూడాలి అని చెప్పి వాళ్ళు అనుమతిస్తే పరమాచార్య వారి ముందు నిలబడతారు డాక్టర్ గారు స్వామివారికి సాష్టాంగం చేసి మాట్లాడకుండా స్వామివారి ముందు నిలబడితే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అదేంటి ఇంత పొద్దున్నే వచ్చారు అని ఈలోపే స్వామివారు చిరునవ్వు నవ్వుతూ రెండు చేతులు పైకెత్తి ఆశీర్వచనం చేస్తూ నేను స్నానం చేస్తానని భయపడ్డావా అని అడిగారు చెన్నై నుంచి అంత ఉదయాన్నే వచ్చి స్నానం చెయ్యొద్దు అనే విషయాన్ని స్వామివారికి ఎలా చెప్పాలో ఆలోచిస్తూ నిలబడ్డా ఈ బద్రీనాథ్ గారు స్వామివారి మాటలని విని నిశ్చేష్ఠులై అవును స్వామి కంటికి శస్త్రచికిత్స ఈ మధ్యనే కదా జరిగింది ఇప్పుడు స్వామివారు గ్రహణం చేస్తే ఆ కంటికి సమస్య వస్తుంది కదా అని భయపడిపోయాను అందుకే మీకు స్నానం చేయకూడదని విన్నవించటానికి వచ్చాను అని కంగారు పడుతూ చెప్తారు అప్పుడు మహాస్వామి వారు అంటారు గ్రహణం విడిన వెంటనే విడుపు స్నానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ నేను స్నానం చేయలేదు మరి నేను ఎలా శుద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావు మన శాస్త్రాలలో మంత్రస్నానం అన్న విషయం ఉంది ఆ ప్రకారంగా నేను స్నానం చేశాను ఇలా స్నానం చేయటం నా కంటి చూపు కోసమో ఇంకో దేనికోసమో కాదు నీ కోసం నువ్వు ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న వైద్యుడివి ఏ కారణం చేత నీ అభివృద్ధికి ఆటంకం కలగకూడదని ఇలా మంత్రస్నానం చేశాను అని చెప్పి మహాస్వామివారు చెప్పారు తడి కళ్ళతో మరోసారి స్వామివారికి సాష్టాంగం చేసేశారు బద్రీనాథ్ గారు మహాస్వామివారిని ఏకాంతంగా దర్శనం చేసుకోవటమే గొప్ప అలాంటిది స్వామివారికి శస్త్రచికిత్స చేసే భాగ్యాన్ని పొందిన డాక్టర్ బద్రీనాథ్ గారు ఎంతటి ధన్యులు ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి ఇలాగే ఒకసారి గ్రహణం వచ్చినప్పుడు మహాస్వామివారికి నూట నాలుగు జ్వరం అనమాట ఆ నూట నాలుగు జ్వరంలోనూ మహాస్వామి వారు తనకి వచ్చిన జ్వరాన్ని ఏమాత్రం లెక్క చేయక గ్రహణ స్నానం చేశారు నూట నాలుగు సార్లు ఆ నదిలో మునిగి డాక్టర్స్ వచ్చి ఆశ్చర్యపోతారు జ్వరం వచ్చింది కదా మరి ఎందుకు స్నానం చేశారు అంటే శరీరానికి జ్వరం వచ్చింది శరీరానికి బాధ కలిగింది కానీ శాస్త్రం తప్పకూడదు కదా అన్నారు మరి అప్పుడు కూడా స్వామివారికి జ్వరం వచ్చింది కదా డాక్టర్స్ చెయ్యొద్దు అన్నారు కదా మరి అక్కడ ఎందుకు స్నానం చేశారు ఇక్కడ ఎందుకు స్నానం చేయలేదు అక్కడ జ్వరం వచ్చి ఆయన స్నానం చేసిన ఆయన వల్ల ఇంకొకరికి మాట రాదు కానీ ఇక్కడ స్నానం చేస్తే కంటికి ఏదైనా జరిగితే ఆ పేరు ఈ డాక్టర్ గారికి వస్తుంది ఆ మాట ఈయన పడకూడదు అని మహాస్వామి వారు ఎంతగా ఆలోచించారు ఇలా ఆలోచించటం ఎవరి వల్ల అవుతుంది తన బిడ్డకి చెడ్డ పేరు రాకూడదని ఎవరు ఆలోచించగలుగుతారు ఒక్క తండ్రి తప్ప ఆ తండ్రి నడిచే దైవమైన శ్రీ మహాస్వామివారు ఆయన పాదాలు పట్టుకుంటే మన జీవితంలో ఇంకేదైనా లోటు ఉంటుందా చెప్పండి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం